హాయ్ అండి. ఎందుకండి ఈరోజు బార్బీ బొమ్మకి మంచిగా భలే గౌన్ కొడదాము. దానికోసము మనము ముందుగా బార్బీ బొమ్మ నెక్స్ట్ ఇలా అట్ట పెట్టండి. చీరలతో వస్తుంది కదా, అది హాఫ్ అయితే సరిపోద్దండి. ఇంకొక హాఫ్ ఇంకో దానికి వాడుకోవచ్చు. నెక్స్ట్ వైట్ క్లాత్ ఒక 1.25 మీటర్ అయితే సరిపోద్ది. నెక్స్ట్ పేపర్ కట్ చేయడానికి ఒక 3 క్లాత్కి ఒకటి స్కేలు, స్కెచ్ అండ్ వైట్ నెట్ క్లాత్ అండి. అది ఇదిగోండి, ఈ విధంగా పలచగా అనిపించాలి. నెక్స్ట్ రెడ్ కలర్ కూడా ఫెల్ట్ క్లాత్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది నా దగ్గర లేస్ ఉంది, మామూలుగా దేనితోటో వచ్చింది డ్రెస్ తోటి, అది నేను కుట్టించుకోలేదు. సో అది అలా ఉన్నది, దాన్ని కూడా యూజ్ చేద్దాము. దీనికి మనం ఇలాంటివి తయారు చేసినప్పుడు ఇంట్లో ఏమైనా ఉన్నాయనుకోండి వాటితో తయారు చేసుకోవచ్చు. చెవులువి అండ్ చిన్న గొలుసు అండి. ఇదిగోండి ఈ విధంగా తయారవుతుంది. చూద్దాము ఎలా తయారు చేయాలో. ముందుగా అట్ట పెట్టి ఉంది కదండి, దాన్ని ఇలా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసి ఈ ఎడ్జ్ నుంచి అంటే కార్నర్ నుంచి మీరు 1.5 ఇంచు దూరంలోని మార్క్ చేసుకోండి. అలాగా ఒక హాఫ్ సర్కిల్లా మార్క్ చేసుకోండి, 1.5కి ఆ విధంగా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఏమో ఆ మార్క్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ 11 ఇంచెస్ హైట్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఈ రౌండ్గా ఇలా మార్క్ చేసుకోవడం వలన కరెక్ట్ లెవెల్ వచ్చేస్తుందండి. మనం మళ్ళీ ఎగుడు దిగుడు అలా ఏమి ఉండదు, కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని ఈ విధంగా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఎవరికైనా ఇలాంటివి తయారు చేసుకోవాలనిపిస్తే అలాంటి వాళ్ళందరికీ ఇవి షేర్ చేయండి. చాలా మంచి మంచివి మీకు నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానండి. చూసారు కదా ఈ విధంగా కాగితం అట్టపెట్టి ఈ విధంగా కట్ చేసేసుకుందామండి. ఇదేంటంటే సేమ్ సైజు, మనము కొంచెం క్లాత్ కొంచెం లూజ్గా ఉండడం కోసం చుట్టూ 1 ఇంచు దూరం పెట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని ఆ క్లాత్ని కూడా అలా కట్ చేసేసుకోండి మార్క్ మీద. ఇప్పుడు అట్ట పెట్టి చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలాగా, ఎందుకంటే నేను పిన్నులై పెట్టట్లేదు. ఇదేంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి సులువుగా ఉండడం కోసం అని చెప్పేసి నేను అసలు ఒక్క అల్పి పిన్ని కూడా వాడలేదండి, ఫుల్గా స్టిచ్చింగే. చూసారు కదా ఈ విధంగా కుట్టేశామనుకోండి, పిల్లలకి ఏవి గుచ్చుకోవన్నమాట. బొమ్మలు అన్నాక పిల్లలు అట్రాక్ట్ అవుతారు కదా, అందువలన నేను ఈ బొమ్మను అయితే మాత్రం అసలు అల్పి పిన్ అన్నది వాడకుండా ఈ విధంగా కుడుతూనే తయారు చేశానండి. గమ్ము పెట్టినా ఊడిపోవచ్చు, దానికన్నా ఇలా కుట్టేస్తే స్టాండర్డ్గా ఉంటుందండి. ఇలా కుట్టేసిన తర్వాత పైన కాస్త లూజ్ వదిలేసాం కదా, అందులో నుంచి బొమ్మను తీసేసి టైట్గా ఫిట్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు ఏంటంటే మిషన్ మీద ఈ వైట్ క్లాత్ ఉంది కదా, దానికి ఈ లేస్ చూడండి, ఈ క్రాస్కి వచ్చినట్టుగా జాగ్రత్తగా పెట్టేసి ఈ విధంగా కుట్టేసుకోవాలండి. కుట్టేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోండి. చూసారు కదా అది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వైట్ నెట్టెడ్ క్లాత్ అండి, 4.5 ఇంచెస్ హైట్లోని ఇలాగా 3 పార్ట్లు డ్రా చేసుకొని 3 కట్ చేసేస్తున్నానండి. చూడండి 4.5 హైట్లోని 3 పార్ట్ల కింద కట్ చేసేసుకోండి. ఎందుకంటే గౌన్కి 3 స్టెప్స్ వస్తాయి కదా, 3 స్టెప్స్కి అలా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే రెడ్ పీస్ ఏంటంటే 1.5 ఇంచు పొడవులోని సన్నగా పొడవుగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ వైట్ నెట్టెడ్ క్లాత్ ఉంది కదా, దాని మీద రెడ్ క్లాత్ పెట్టి ముందు కుర్చీలు పెడుతూ రెండు కలిపి కుర్చీలు పెట్టి కుట్టండి. ఈ విధంగాను ఇది భలే, ఈ విధంగా కొట్టు అన్నది భలే వస్తుంది తెలుసండి. అందులో బొమ్మలకి చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. దీనికి అంచులు గట్రా ఏం కుట్టక్కర్లేదు, ఏవి ఊడిపోవండి నెట్టెడ్ క్లాత్కి. చూసారు కదా ఇలా
కుట్టించిన తర్వాత ఇలా పెట్టి ఇలా కుట్టామనుకోండి, ఆ కుర్చీలు చూడడానికి లుక్ చాలా బాగుంటుందన్నమాట. అయిపోయింది కదా. ఇదేంటంటే ఈ పైన పెట్టి దాని మీద రెడ్ క్లాత్ కూడా పెడుతున్నాము. ఎందుకంటే పెడుతున్నాము, పైన మరి కనిపిస్తుంది కదా బయటికి, నీట్గా అనిపించదు బుట్టి వైట్ తోటే కుర్చీలు పెట్టేస్తే. అందుకని దానిపైన రెడ్ కుర్చీలు కూడా వచ్చేలాగా ఈ విధంగా వైట్ రెడ్ రెండు కలిపేసి ఒక కుట్టు వేసేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా. తర్వాత ఇంకొక పీస్కి ఏంటంటే అది కూడా వైట్ రెడ్ కలిపి ఇదిగోండి ఈ విధంగా కుర్చీలు పెడుతూ చివరి ఎడ్జ్ వరకు ఎడ్జ్ల దగ్గర కుట్టుకోండి. ఈ విధంగా మొత్తం క్లాత్ అంతా లాస్ట్ వరకు కూడా కుర్చీలు ఈ విధంగా వేసేసుకోండి. దీనికి పై వైపు ఇంకా రెడ్ పీస్ వేయక్కర్లేదండి. ఇదేంటంటే మనం ఆల్రెడీ కుట్టుకొని ఉన్నాం కదా వైట్ క్లాత్, దానికి కుట్టడానికి అన్నమాట. బార్బీ బొమ్మలు ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లోనే ఉంటాయండి. ఇవేంటంటే చూడడానికి భలే ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికి అది బాగుంటుంది చాలా. అసలు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇవి చాలా ఇష్టంగా ఉంచుకుంటారు. చూసారు కదా అది మార్క్ చేసా అంటే మనం పైన ఉన్న క్లాత్కి కిందకి వెళ్ళిపోవాలన్నమాట ఈ స్టిచ్చింగ్. అందుకని 1 ఇంచ్ లోపలికి పెట్టేసి ఈ విధంగా కుట్టేశాను. నెక్స్ట్ ఇంకొక దానికి ఏం చేశానంటే లేసు ఉంది కదండి, ఆ లేసు లాగా అంచు వెంబడ కుట్టేశాను. కుట్టేసా మళ్ళీ దాని కింద 1 ఇంచ్ కింద కుట్టేశాను. చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని ఏంటంటే మధ్యకి ఫోల్డ్ చేసేయాలండి. ఫోల్డ్ చేసేసి ఆ సైడ్ అలాగా పైన వదిలేసేయండి రెడ్ క్లాత్, లేస్ క్లాత్ వదిలేసి అది కుట్టేసి రివర్స్ చేసేసేయండి. చూసారు కదా ఈ విధంగా రివర్స్ చేసేసి ఇప్పుడు బొమ్మ ఉంది కదా బొమ్మని అందులో పెట్టేసేయండి. ఇదేంటంటే కింద నుంచి ఇలా పెట్టేసామనుకోండి, పెట్టేసి చేతులు నెమ్మదిగా బయటికి తీసేస్తే అలా సెట్ అయిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఆ పైన కుట్టేసుకోవాలండి. కలిపేసి కుట్టేసి ఇది నేను రిబ్బన్ కోసం అని చెప్పేసి ఇలా కుర్చీలాగా పోగులాగా వేసేసి దగ్గరికి లాగేసి ఇలా ముడివేసానండి. అంతే, ఇంకేమీ చేయక్కర్లేదు దానికి. ఇలా సింపుల్గానే చాలా బాగుంటుందండి హెయిర్కి. ఇది గొలుసు, మన దగ్గర ఉన్న గొలుసు చిన్నవి మామూలుగా 10 రూపాయలు అలా అమ్ముతారు కదా, అలాంటి గొలుసు మనం తీసుకుంటే అలాంటివి వాడచ్చు. నెక్స్ట్ చెవులవి కూడానండి, అలాగే తక్కువలో ఉంటుంటాయి. లేదంటే మన దగ్గర చెమ్కీలు అలాంటివి ఉంటే వాటితో కూడా అలా సెట్ చేసేసుకోవచ్చండి. ఈ చేతికి కూడా లేసుకు తాలూకా క్లాత్ చిన్నగా సన్నగా కట్ చేసి ఈ విధంగా పెట్టేసి గమ్మతో అతికించానండి. ఇంకా ఎక్కడా కూడా మీకు పిన్ అంటూ వాడలేదండి, అల్పి పిన్. ఎందుకంటే చిన్నపిల్లలకి గుచ్చుకుంటాయి కదా, ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి సులువుగా ఉండేలాగా అన్నమాట. ఎలా ఉందో చూడండి, చక్కగా చూస్తుంది కదా, బాగుంది కదా కొందన బొమ్మలాగా. చాలా అంటే చాలా బాగుందండి. అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత చక్కగా ఉంది. మీకు కూడా తయారు చేసుకోవాలనిపిస్తుందా? మీకు ఏమైనా డౌట్స్ అనిపించాయనుకోండి నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.